హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేడ్ ఫుడ్స్. ఈరోజు పప్పుచారు ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా ఒక కుక్కర్ బౌల్ తీసుకొని అందులో కందిపప్పును వేసుకుందాము. కందిపప్పును పోసుకొని తర్వాత కొంచెం చింతపండు తీసుకుందాము. చింతపండు నానబెట్టుకోవాలి. ఇప్పుడు కందిపప్పును శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత అందులో కొంచెం ఆయిల్ అలాగే కొంచెం పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని గ్యాస్ అంటించుకోవాలి. గ్యాస్ 4 విజిల్స్ తర్వాత ఓపెన్ చేసి చూడాలి. పప్పు మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకోవాలి. అలాగే మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా మెత్తగా స్మాష్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే కొన్ని టమాటాలు, ఆనియన్, పచ్చిమిర్చి, బెండకాయలు కట్ చేసుకోవాలి. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకుందాము. ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకుందాము. ఇవి నూనెలో వేగే అంతవరకు అటు ఇటు కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతాయి. మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు అందులో కొన్ని ఆవాలు అలాగే కొన్ని జీలకర్ర కూడా వేసుకుందాము. వేసుకొని మళ్ళీ ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అది పచ్చి స్మెల్ పోయేంత వరకు వేపుకోండి. పచ్చి స్మెల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే స్మెల్ సూపర్గా వస్తుంది. ఓకే, ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము. పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. అంతా కలుపుకొని అందులో కరివేపాకు కూడా వేసుకుందాము. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అలాగే బెండకాయలు, మునగకాయలు కూడా వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అంతా కలుపుకున్న తర్వాత మళ్ళీ కొంచెంసేపు మూత పెట్టుకుందాము. మగ్గేంత వరకు ప్లీజ్ మా ఛానల్ సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే అవి మగ్గిపోయినాయి. ఇప్పుడు అందులో చింతపండు రసాన్ని పోసుకుందాము. చింతపండు రసాన్ని పోసుకొని అందులో తగినంత వాటర్ కూడా పోసుకొని అలాగే ఉడకబెట్టుకున్న పప్పును కూడా అందులో వేసుకోవాలి. వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసి అందులో ఇప్పుడు టేస్ట్కి తగ్గంత కారం వేసుకుందాము. అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడంతా మిక్స్ చేసేద్దాము. మిక్స్ చేసి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టేసుకుందాము. అలా సాంబార్ మసాలా ఉంటే సాంబార్ మసాలా కూడా వేసుకోండి. ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసేద్దాము. ఇప్పుడు సాంబార్ మసలుతుంది. ఓకే,